ఇంటికొక్క ఉద్యోగం ఇస్తానన్నాడు తెలంగాణ రాష్ట్రమొత్తే దళితులకు మూడు ఎకరాలు ఇస్తానన్నాడు తెలంగాణ రాష్ట్రమొత్తే డబుల్ బెడ్రూములు ఇస్తానన్నాడు తెలంగాణ రాష్ట్రమొత్తే కేజీ టు పీజీ అన్నాడు తెలంగాణ రాష్ట్రమొత్తే మరి రైతన్నల రుణమాఫీ అన్నాడు రైతన్నలకు అండగా ఉంటానని ఎన్నో కోతలు కోసిండు ఇక ఆయన ముచ్చట్లు చెప్పుకుంటా పోతే తెల్లారే పరిస్థితి ఉన్నది అందుకనే అయ్యా కేసీఆర్ సారు మరి నువ్వు ఏ మాట మీద ఉన్నావో ఏ మాటకు నువ్వు కట్టుబడి ఉన్నావో మేము అడుగుతున్నాం అందుకనే మాటిస్తే తప్ప నంటివి ముఖ్యమంత్రి అయ్యా జిత్తులా మారిన అక్కకు ఈ చంద్రశేఖరయ్యకు మరి తగిన బుద్ధి చెప్పాలంటే మీ యొక్క అమూల్యమైన ఓటు తీన్మార్ మల్లన్నకు ఓటు వేసి మరి అన్నగారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని విజ్ఞప్తి చేస్తున్నాం. మేము తీన్మార్ మల్లన్నకే ఎందుకు ఓటు వేయమంటున్నామంటే ఒక్కసారి ఆలోచించండి. ప్రజలకు ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఆ ప్రజల పక్షాన ఉండి పోరాటం చేసే వ్యక్తి తీన్మార్ మల్లన్న. ఒక క్యూరియస్ అనే ఛానల్ ద్వారా ఈ అవినీతి టిఆర్ఎస్ పాలనను ఎప్పటికప్పుడు ఎండగడుతూ దోపిడి దొంగలను దొరకబడుతూ వాళ్ళను ప్రజల ముందుకు ఈడ్చుకొస్తున్నాడు మన ఒక ప్రజా గొంతుగా తీన్మార్ మల్లన్న. అందుకని మీ యొక్క అమూల్యమైన ఓటు తీన్మార్ మల్లన్నకు ఓటు వేసి మరి అన్నగారిని గెలిపిస్తారని విజ్ఞప్తి చేస్తున్నాం. మరి మొన్నటికి మొన్న నిజామాబాద్ లో కవితమ్మకు బుద్ధి చెప్పారు, మరి దుబ్బాకలో హరీష్ రావుకు బుద్ధి చెప్పారు, హైదరాబాద్ లో కేటీఆర్ కు బుద్ధి చెప్పారు. మరి యొక్క ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా తీన్మార్ మల్లన్నకు ఓటు వేసి మీరు గెలిపిస్తారని గెలిపించి ఈ తాగుబోతు ముఖ్యమంత్రి ఈ తాగుబోతు కేసీఆర్ కు తగిన బుద్ధి చెప్పుతారని మరి విజ్ఞప్తి చేస్తున్నాం. జై మల్లన్న, జై జై మల్లన్న. जोहार डॉक्टर बी आर अम्बेडकर, जोहार जोहार, जोहार महात्मा ज्योतिराव फुले, जोहार जोहार. ఇప్పుడు మహానీయులను దర్శించుకుంటూ పాట పాడుకుందాం. దయచేసి దూరం ఉన్న వాళ్ళందరూ కూడా దగ్గర రావాల్సిందిగా మనం చేస్తూ ఇప్పుడే తీన్మార్ మల్లన్న ఈ గ్రామానికి చేరుకున్నాడు. కొద్దిసేపట్లో స్టేజ్ దగ్గరికి వస్తాడు కాబట్టి అందరూ కూడా తమ పళ్ళు ముగించుకొని వస్తారని భావిస్తూ దండము బాచిన బంధులకు మహనీయులారా, దండము బాచిన బంధులకు మహనీయులారా, అందుకోండి పేదొల్ల దండాలు మహనీయులారా, అందుకోండి పేదొల్ల దండాలు మహనీయులారా, ఉద్యమాలకు బటలేసి పొరుపాటకు రాగమయ్యి, పొరుపాటకు రాగమయ్యి, పొరుపాటకు రాగమయ్యి, ఉద్యమాలకు బటలేసి పొరుపాటకు రాగమయ్యి, పొరపాటకు రాగమయ్యి, పొరపాటకు రాగ మరి అందుకనే మీ యొక్క అమూల్యమైన ఓటు ఈ మనంగలన ఓటు వేసి మరి అన్నగారిని గెలిపిస్తారని మరి మరి విజ్ఞప్తి చేస్తున్నాం. అందుకనే కేసీఆర్ ఈ కాస్కో మా తీన్మార్ మల్లన్న యువసేన గదిలింది బిడ్డ కేసీఆర్ జాగర్త అంటూ యువసేన ఇది యువసేన తీన్మార్ మల్లన్న యువసేన మరి గత 50 రోజుల సంధి పాదయాత్ర చేసుకుంటూ జనగణన మొదలుపెట్టి ఈ రోజు మన మోటకొండూరు మండలానికి తీన్మార్ మల్లన్న రావడం జరిగింది. మరి ఇక్కడ అన్నకి స్వాగతం పలికిన ప్రతి ఒక్కరికి మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మీకు తెలుసు అన్నకి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉమ్మడి నల్గొండ వరంగల్ ఖమ్మం అభ్యర్థిగా నిలబడ్డాడు. మీరందరూ కూడా మేధావర్గం ఎవరైతే ఉన్నారో అందరూ మొదటి ప్రాధాన్యత ఓటు అన్నకు వేసి మీరందరూ గెలిపిస్తారని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని కోరుతూ థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఎవరైతే వెళ్తా ఉన్నారో మీరు ఒకటి ముందుకు రావాల్సిన కోరుతున్నామండి. థ్యాంక్ యూ. మోటకొండూరు మండల ప్రజానికానికి పెద్దలకి అదేవిధంగా గ్రాడ్యుయేట్స్ కి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు. అదే రకంగా మోటకొండూరు మండలము యాదగిరిగుట్ట మండలం తరఫున మన తీన్మార్ మల్లన్న గారికి మోటకొండూరుకి వచ్చినందుకు స్వాగతం పలుకుదాం. జై మల్లన్న, జై మల్లన్న. ఒక 2 నిమిషాలు మాట్లాడతారు, తర్వాత అన్నగారు మాట్లాడతారు. సరే, చాలా సుదీర్ఘ పాదయాత్రలో భాగంగా 1650 కిలోమీటర్లు అన్నగారు జనగామ నుంచి మొదలుకొని భద్రాచలం పోయి, భద్రాచలం నుంచి వెళ్ళి మన భువనగిరిలో రానున్న 3 తారీఖు నాడు పెద్ద ఎత్తున బహిరంగ సభ ఉంది. దానికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వచ్చి ఆ సభలో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా కొన్ని విషయాలు మీతోటి 3-4 ముచ్చట్లు మాట్లాడాలని నేను ఫస్ట్ సారి స్టేజ్కి ఎక్కినా. సరే, ముఖ్యంగా ఈ మధ్యనే చూస్తే ఎల్ఆర్ఎస్ విషయం గాని సన్నోట్ల ముచ్చట గాని అదే రకంగా గవర్నమెంట్ వైఫల్యాలు ఎక్కడ ఉన్నాయో ఒక రెండు మూడు ముచ్చటకి చెప్పుకుందాం. ఎల్ఆర్ఎస్ ముచ్చటకి వస్తే అయ్యా నాలుగేళ్ల నుంచి వెళ్ళి చాలా మంది ఎన్నో బాధలలో ఉన్నారు. బిడ్డ పెళ్లికో లేదనంటే అప్పులయ్యో అమ్ముకుందామనంటే నాలుగేళ్ల నుంచి వెళ్ళి ఎంత కోసం అనుభవిస్తున్నారో మీకు అర్థమైంది. ఈ విషయం మరి మల్లన్న గారు మొదటి నుంచి వెళ్ళి మొత్తుకున్న గవర్నమెంట్ పట్టించుకోలే. ఇవాళ ఎల్ఆర్ఎస్ విషయంలో వెనక్కు తగ్గింది. అదే రకంగా చాలా విషయాలు మల్లన్న గారు చెప్తూనే ఉన్నారు. సన్నోట్ల విషయానికి వస్తే ఒడ్ల ధర పోయింది. గొట్ల నరేష్ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఇవాళ సన్నోట్లు అమ్ముకునే పరిస్థితి లేదు. అదే రకంగా బియ్యం చేసి అమ్ముదామంటే కూడా 4,000 రూపాయల ధర కాస్త 3,000 నుంచి వెళ్ళి 2,800 దాకా పడిపోయిన పరిస్థితి చూసినాం. అట్లనే కాంట్రాక్ట్ ఉద్యోగుల సంగతి చూస్తే వాళ్ళకి జీతాలు 3 నెలలకోసారి 4 నెలలకోసారి వచ్చేటువంటి పరిస్థితి ఈ రోజు ఉన్నది. అదే రకంగా ఇయ్యాల కొత్తగా దుబ్బాకలో ఓడిపోయిండు, అదే జిహెచ్ఎంసీలో ఓడిపోయిండు, ధరణి వెబ్సైట్ ఫెయిల్ అయింది, కరోనా విషయంలో ఫెయిల్ అయిండు, ప్రతి విషయంలో కేసీఆర్ ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడు రానున్న ఎలక్షన్లు ఎమ్మెల్సీ ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని కొత్తగా ఉద్యోగాలు ఇస్తాం, అదే రకంగా గవర్నమెంట్ ఉద్యోగస్తులకి జీతాలు పెంచుతామని కొత్తగా ఇయ్యాల చెప్తున్నటువంటి వార్త. ఇవన్నీ చూసినట్టయితే ప్రతి గవర్నమెంట్ లో ఏం జరుగుతుందనంటే అడిగేవాడు లేక, అడిగేటువంటి గొంతు లేక ఈరోజు ప్రభుత్వం తన ఇష్టం వచ్చిన రీతిగా కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. తెలంగాణలో ఏనాడు తెలంగాణ ఉద్యోగం కోసం పాటుపడినటువంటి కొంతమంది వ్యక్తులని ఈరోజు మనము కేబినెట్ మినిస్టర్లుగా చూడాల్సిన పరిస్థితి ఉంది. అదే రకంగా మల్లన్న గారు చేసినటువంటి ప్రతి ఒక్క ఉద్యమంలో చాలా విషయాలు కేసీఆర్ కు సంబంధించి అగెనెస్ట్ గా ఎన్నో విషయాలు చెప్పిండు. ఉదాహరణకి కొన్ని విషయాలు మన మోటకొండూరు మండలానికి సంబంధించి కానీ గుట్ట మండలానికి సంబంధించి కానీ మల్లన్న గారు చేసిన ముచ్చట్లు ఇవాళ చొల్లేరు గ్రామంలో లెదర్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో ఆనాడు చొల్లేరు గ్రామము మొత్తం లెదర్ ఫ్యాక్టరీ దిక్కెళ్ళి వాసన వచ్చి జలాలన్నీ కలుషితమయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. తర్వాత మహబూబ్పేట కూడా అదే పరిస్థితి వచ్చే విధంగా ఉండే. తర్వాత మన మోటాకొండూరు వాగులో వదిలిపెడితే మన మోటాకొండూరు కూడా ఆ తోలా ఫ్యాక్టరీ గురించి ఈ రోజు కలుషితమై మనకు రోగాలు వచ్చేటువంటి పరిస్థితి ఉండే. అప్పుడు తీన్మార్ మల్లన్న గారిని కలిసినాం. మేమంతా కలిసినప్పుడు అన్న మా ఊరికి వచ్చిండు, అక్కడ ఉన్నటువంటి లెదర్ ఫ్యాక్టరీ చూసిండు, ఆ వాగులో వదులుతున్నటువంటి వ్యర్థాలను చూసిండు. అన్న చెల్లించి తన అప్పుడు 10 టీవీలో ఉన్నాడు, ఆ కథనాన్ని జర్నలిస్ట్ గా తను ఆ చొల్లేరు యొక్క బాధని ఆ 10 టీవీలో ప్రచురణ చేశాడు. లక్ష్మీ నరసింహస్వామికి క్యాన్సర్ ముప్పు ఉందని చెప్పేసి ఒక శీర్షిక చేస్తే అప్పుడు ఇమీడియట్ గా గవర్నమెంట్ ఇదే మన ఎమ్మెల్యే గారు వచ్చి ఏం జరుగుతుందనేది చూసి తర్వాత అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. ఇవాళ ఆయల్ల పోరాటం ఇవాటి వరకు తోల కంపెనీ మన చొల్లేరు గ్రామంలో లేకుండా పోయింది. అదే రకంగా ఇవాళ అండర్ పాస్ బ్రిడ్జ్ అయిపోయింది. దాని గురించి అన్న ముటకొండూరు నుంచి వెళ్ళి వంగపల్లి వరకు పాదయాత్రగా పోయి ఆ రోజు రోడ్డు దిగ్బంధనం చేసి చాలా పోరాటం చేసాడు. అయినా ఇంతవరకు గాలే. మరి భువనగిరి ఔషాపూర్ లాంటి ఊర్లలో ఎన్నో మరణాలు తీసిన తర్వాత గానీ అండర్ పాస్ బ్రిడ్జిలు గాలే. మరి మన ముటకొండూరుకు వచ్చేటువంటి ఈ వే వంగపల్లి దగ్గర అండర్ పాస్ బ్రిడ్జ్ కోసం చాలా మందిని చాలాసార్లు కొట్లాడినాం, అయినా గానీ అయితలేదు. దీని గురించి అన్నగారు మరొకసారి కూడా తన వార్తలలో చెప్తే బాగుంటది. ఎట్లయినా అండర్ పాస్ వస్తే మా ముటకొండూరు మండలాన్ని నుంచి వెళ్ళి ఆత్మకూరు గానీ ఇటు పోయే చాలా మంది అదే దారిమడ పోతారు. అట్లనే కందుకూరులో ఒక సంఘటన, ఆర్మీ జవాను కాలే నరసింహులు ఆయన భూమిని టీఆర్ఎస్ వ్యక్తులు కొంతమంది కబ్జా పెడితే అటువంటి కథనాన్ని కూడా తన న్యూస్ లో వేసి ఆయన భూమిని ఇప్పించేటువంటి ప్రయత్నాలు చేసినటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఈ రకంగా చూసుకుంటా పోతే అన్న చాలా మట్టుకి కేసీఆర్ ప్రభుత్వం అదే విధంగా గుట్టలో ఎవరు చిన్నజీయర్ గారికి 3 నుంచి 4 ఎకరాల భూమి అప్పనంగా కట్టబెట్టినది ఫస్ట్ మొదటి శీర్షిక అన్నగారు తన క్యూనూస్ ద్వారా తెలియజేసింది. ఇటువంటి ఎన్నో కుంభకోణాలని అన్నగారు తన క్యూనూస్ వేదికగా మన ముందుంచిండు. ఈ రోజు కేసీఆర్ కి మౌడంటే మల్లనడే అయ్యిండు. అదే రకంగా ఉన్నది. కావున అన్న ఇయాల ఒక క్యూనూస్ వేదికగా తన జర్నలిస్ట్ గా ఆయన తెలంగాణ కోసం ఎంతో కష్టపడి తెలంగాణలో ఉన్నటువంటి ఎన్నో విషయాలని ఎన్నో కుంభకోణాలని వెలికితీసిండు. ఇవాళ తీన్మార్ మల్లన్న గారు మన ముందుకి నల్లగొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా వచ్చిండు. మరి మనము ప్రతి మండలానికి ప్రతి గ్రామానికి వస్తున్నాడు అన్నగారు. సుదీర్ఘ పాదయాత్రలో భాగంగా రేపు మనము ఎమ్మెల్సీగా మనం గెలిపించుకున్నట్టయితే ఇవాళ క్యూనిస్ వేదికగా అన్నగారు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నట్టే రేపొద్దున మండల్లో ఉండి కేసీఆర్ మెడల్ వంచేటువంటి కార్యక్రమం జరుగుతుందనేసి వేదికగా చెప్తున్నాను. అదే రకంగా ఇవాళ కాళేశ్వరం అనేటువంటి పెద్ద ప్రాజెక్ట్ ని చేసిండు. 1,20,000 కోట్ల మీదనే దాని వ్యయమైంది. మరి అది ఎవరికి ఎంతున్నది ఏం కథనో నాకైతే అర్థమైతలేదు. కానీ తెలంగాణలో దాదాపు 12,570 గ్రామాలేమో ఉన్నాయి నాకు తెలిసి. మరి ఆ 1,20,000 రూపాయలు ఒక్కొక్క గ్రామానికి ఇచ్చుకుంటూ వచ్చిన 10 కోట్ల రూపాయలు ఇవాళ ఒక్కొక్క గ్రామానికి వచ్చేది. నేను యాజ్ ఏ ఇంజనీర్ గా జగదేపూర్ మండలం గజ్వేల్ కాన్స్టిట్యున్సీలో చాలా వాటర్ షెడ్ కార్యక్రమాలు చేసిన. ఒక్కొక్క గ్రామానికి ఒక 3 నుంచి 4 కోట్లు దాదాపు 5-6 కోట్ల రూపాయలు ఏదైతే నీటి వనరులు పడ్డటువంటి వర్షానికి సంబంధించి ఆ యొక్క నీటిని నిల్వ చేసుకునే కుంటకట్టలు గాని చెక్ డ్యాములు గాని అటువంటి కార్యక్రమాలకు ఖర్చు పెట్టుంటే ఈ రోజు ప్రతి ఒక్క గ్రామము సస్యశ్యామలంగా ఉండేది. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక వృధా అని చెప్పేసి మొదటి నుంచి మల్లన్న గారు ఎన్నో సందర్భాలలో చెప్పడం జరిగింది. అది రానున్న రోజులలో చూస్తాము. ఇంకా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కరెంటు బిల్లు ఎక్కువైతే తప్పిస్తే ఏమీ ఒరిగేది లేదు. ఇవాళ ఇటువంటి పరిస్థితుల్లో మన మల్లన్న గారు ప్రతి విషయాన్ని తన క్యూనిస్ వేదికగా ఇవన్నీ ప్రజలలో చైతన్యపరుస్తూ ప్రతి ఒక్క విషయాన్ని చెప్తున్నారు. మరి అదే మన మండల్లో ఉంటే అన్నగారు తన గొంతును వినిపించి ఈ రోజు కేసీఆర్ గారి మెడల్ ఉంచేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఏం జరుగుతుంది ప్రతి దగ్గర చూసినట్టయితే అడిగేటోడు లేడు కాబట్టి ఇవాళ కేసీఆర్ ది ఒక్కటే హిట్లర్ పనుల లెక్క అయిపోయింది. చూస్తూనే ఉన్నాం. ఇవాళ ఎల్ఆర్ఎస్ 4 నెలల క్రితం ఎల్ఆర్ఎస్ అని ఆయన కళ్ళకు వచ్చినట్టు తెల్లారి ఎల్ఆర్ఎస్ ఉంటేనే చేస్తామని అన్నాడు. ఇవాళ ఆయన్నే తగ్గి ఎల్ఆర్ఎస్ లేకున్నా కానీ రిజిస్ట్రేషన్ చేయొచ్చు అని చెప్పేసి నిన్న ప్రకటించాడు. అంటే ఒక ఒంటేది పోకడ కాకుండా ఎవరైతే ఇటువంటి ప్రశ్నించే గొంతుకలు కానీ ఆపోజిషన్ గట్టిగా ఉంటే గవర్నమెంట్ కూడా ఒక రాంగ్ డిసిషన్ తీసుకునేటప్పుడు ఆలోచించి చేసేటువంటి సందర్భం వస్తుంది. కాబట్టి అన్నగారు లాంటి వ్యక్తిని మనము ఎమ్మెల్సీగా గెలిపించుకుంటే మనకు చాలా ప్రశ్నించే గొంతుగా ఉంటుంది. రేపొద్దున తెలంగాణలో ప్రతి ఒక్క అంశం మీద తను పోరాటం చేస్తాడు. అదే రకంగా నల్లగొండ ఖమ్మం పట్టభద్రులు వరంగల్ పట్టభద్రులందరూ అన్నగారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి తప్పకుండా గెలిపించాలని చెప్పేసి చెప్తున్నాను. ఇంతటితో నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మోటకొండు గ్రామ ప్రజలందరికీ కూడా అందరికీ జేబీములు తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకోసం అంటే ఈరోజు మన తీన్మార్ మల్లన్న అనేటువంటి వ్యక్తి ప్రజల మందకు వస్తా ఉన్నారు. ఎందుకోసం అంటే దళిత బహుజన కాన్సెప్ట్ తోటి వస్తా ఉన్నాడు. మోటకొండూరు ప్రజలు కాకుండా కూడా తెలంగాణలో ఉన్నటువంటి కోట్ల ప్రజల కోసం కూడా మా తెలంగాణ తీన్మార్ మల్లన్న ముందుకు వస్తా ఉన్నాడు. వారికి మనందరం కూడా ముందుండి పోరాటం చేసి ఆయనకు సపోర్ట్ చేయాలనేటువంటి నా యొక్క చిన్న కోరిక. ఇంకో విషయం ఏంటంటే దళిత బహుజనుల అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత కోసము అన్న కొట్లాడుతా ఉన్నాడు. ఈయన సపోర్ట్ చేయాలా వద్దా అంటే చెప్పండి. దళిత బహుజనుల కోసము కొట్లాడుతా ఉన్నాడు మన మల్లన్న. ఆయన సపోర్ట్ చేద్దామనేటువంటి కాన్సెప్ట్ తోటి కూడా మనమందరం కూడా సపోర్ట్ చేస్తా ఉన్నాం. ఈరోజు అన్న కూడా భోజనవాదం ఇప్పుడు మన సారు మన గాడ్ మన దేవుడు దేవుడు ముంగనే నిలబెట్టుకొని ఉన్నాము మనం మన అన్నను అంబేద్కర్ ముంగట అవునా అంబేద్కర్ ముంగటే కూడా ఈలో మరో అంబేద్కరుడు చేసినటువంటి సేవలు మనం చూడలేదు నేనైతే ఉట్లేదు అప్పటి వరకు నాకన్నా ముందు కూడా ఉట్లేదు అందరూ అంటే తరం ఆయన చేసినటువంటి సేవలు మనం చెప్తేనే వింటున్నాము కానీ ఈయన చేసుకుంటూ పోతా ఉంటున్నాం మన మల్లన్న ఆయన సపోర్ట్ చేద్దాం అనేటువంటి మన చిన్న కాన్సెప్ట్ అదంతే ఆయన ముందు పోతున్నప్పుడు మనము కూడా కాన్సెప్ట్ తోటి ఈయన యొక్క కాన్సెప్ట్ తోటి మనము ఈయన సపోర్ట్ చేసుకుంటూ పోదాం అనేటువంటి ఆలోచనతో సపోర్ట్ చేద్దాం ఇంకోటి విషయం ఏంటంటే మా డిగ్రీ క్లాసు బ్యాచ్ మా అన్న జాన్ మా తెలుసా డిగ్రీ మా జాన్ ఎస్ఎల్ఎస్ కాలేజ్లో బోనిలో చదువుకున్నాము ఈయన నేను రాజుగా రమేష్ అంతా ఒకటే అందరము ఒకటే దగ్గర చదువుకున్నాము అన్న ఏదంటే అది చేస్తారు మీరు అందరూ కూడా చూస్తున్నారు ఏది ప్రతిరోజు గవర్నమెంట్ ఏం చేస్తుంది అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది ఈ రోజు రైతుల గురించి చేస్తోంది సెంట్రల్ గవర్నమెంట్ గుజరాత్ లో జరుగుతున్నటువంటి అంటే జనరల్ గా రైతుల గురించి సమస్య జరుగుతూ ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏమైనా చేస్తుందా ఏం చేయట్లేదు కదా మోడీ కనీసం కూడా అవగాహన లేకుండా గవర్నమెంట్ అడ రైతులు చనిపోతా ఉన్నారు కనీసమైన స్పందన లేకుండా ఉన్నది కేసీఆర్ గారు కొంత స్పందించి ఈ రోజు రైతు బంధు శాంక్షన్ చేసింది అనుకుంటాం చేసింది కదా రైతు బంధు చేస్తా ఉన్నాడు స్వయంతో చేస్తా ఉన్నాడు రైతు బంధు అయింది చేశాడు అన్న ఇగో నేను చిన్నోడిని అన్న మాట్లాడతాను తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ ఉన్నాడు ప్రతిరోజు అందరు చూస్తా ఉన్నారు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలుసుకుంటూ అన్నగారు అన్ని విషయాలు చెప్తారు ధన్యవాదాలు మరి మీకు అందరికి తెలుసు ఉమ్మడి నల్గొండ వరంగల్ ఖమ్మం ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గారు ఈ రోజు మన మోటకొండూరు గ్రామానికి వచ్చాడు గత 50-55 రోజుల నుంచి జనగాంలో మొదలెట్టిన పాదయాత్ర నడుచుకుంటూ ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది అన్న పాదయాత్ర చేసుకుంటూ మన ఊరికి వచ్చినందుకు మీరు ఎవరైతే స్వాగతం పలికిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్న మరి అన్న చెప్పాడు ఇంత ముందు నరేష్ అన్న కూడా చెప్పాడు ఎన్నో రకాలుగా ఎంతో మందిని అక్రమాలకి అన్యాయాలకు పాల్పడుతున్న వారిని అందరినీ కూడా క్యూనెస్ అనే వేదికతోని అన్న ప్రశ్నిస్తూ ఈ రోజు మనకు ఏం జరుగుతుందని మనకందరికీ మన కళ్ళకు కనిపిస్తూ మనకు ఆ క్యూనెస్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా మనకు తెలియజేయడం జరుగుతుంది మరి ఆ రకంగా అన్న ఒక క్యూనీస్ నుంచి తెలియజేయడం కాకుండా ఎమ్మెల్సీ అభ్యర్థిగా కనుక గెలిచితే అన్న 100% రేపు మనకి చట్టసభలు అందరూ నిలదీస్తాడని చెప్పి మీరు అందరూ ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారో మేధావర్గం డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళందరూ కూడా ఎమ్మెల్సీ ఓటు మొదటి ఓటు అన్న చేసి అత్యధిక మెజార్టీతో అన్నని గెలిపిస్తారని చెప్పి కోరుతూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు పేరు తెలియజేస్తూ అందరూ అన్న ఉపన్యాసాన్ని వినవలసిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ ఉమ్మడి కరీంనగర్ వరంగల్ నల్గొండ ఖమ్మం ఉమ్మడి వరంగల్ కరీంనగర్ నల్గొండ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులను దయచేసి ప్రశ్నించే గొంతుగా మన తీన్మార్ మల్లన్నకి ఓటు వేయాల్సిందిగా కోరుతూ ఇన్ని రోజుల దాకా ఎవరెవరికో ఓటేసినాం ఎవరెవరికో బతికిచ్చినాం భూదందాలు చేసుకుంటారు ఇన్ని రోజుల దాకా మనం బతుకు మారలేదు ఇప్పుడు ప్రశ్నించే గొంతుక మన మండలిలో మన మల్లన్న గెలిపించుకుందాం అందరూ పట్టభద్రులు చదువుకున్న మేధావులు అందరూ మల్లన్న గెలిపించాల్సిందిగా కోరుతున్నారు ఇన్ని రోజులు మన బతుకు ఎలా ఉండాలంటే జెండాలు మోసినా జనమును పోగేసినా దండాలు పెట్టినా ప్రజలను కులగట్టినా కరపత్రము వంచినా పోస్టరు అతికించినా మా లీడర్ వచ్చిండని మైకు బట్టి మొత్తుకున్నా బహుజనా మన బతుకెన్నడు మారురో మాజనా మన రోజులెన్నడొచ్చురో 60 ఏళ్ల స్వతంత్రం అంత వట్టి అబద్ధం పదవుల వేట తప్ప ప్రజాస్వామ్యం ఎక్కడిది अय्य दिगिद कोडुकेक्की आसुलन्ने बेल्चुकोंड्रु अंदिन काडिकल्ल दोसुकोनि दासुकोंड्रु बहुजन मनरु बतकेन्नडु मारुरु मौजन मन रोजुलेन्नडोच्चुरु राजकीय पार्टीलु रालीलु रीचे काड राजकीय पार्टीलु रालीलु रीचे काड कुर्चीलनु वेचे काड ब्यानर्लनु गट्टे काड पार्टी पग्गाल मल्ल चेतुलकु जुट्टु मुट्टि यसी चल्लु बीसी चल्लनि चल्लुल बन्निंचिनारु बहुजन मन बतुकेन्नडु मारुरु माजन मन रोजुलेन्नडोच्चुरु चिन्न जितक पदवुलेच्चि बुदगरिच्चि रीमननु एपीटीसी सर्पंचि वार्डु मेंबर्ल चेसि मुख्यमंत्री प्रधानमंत्रिनि गुप्पिट्लो पेट्टुकोनि रिजर्वेशन अयिते तप्प जनरल सीट वडिच्चे बहुजन मन बतुकेन्नडु मारुरु माजन मन बतुकेन्नडु मारुरु ఎన్నికలు వచ్చేనంటే మా లీడరు గెలవాలని మందోసి తాలు వంచి డబ్బుల సంచులు మోసి ఎంగిలి మెతుకుల కాడ కన్నుగా సచ్చేది మనం వాడు వీడు ఒక్కటై గద్దెనెక్కి ఏలుకుండ్రు బౌజన మన బతికెన్నడు మారు బౌజన మన రోజులెన్నడు జనగామ నుండి ప్రారంభమైన పాదయాత్ర దాదాపు వందలాది కిలోమీటర్లు పూర్తి చేసుకుని ఇవాళ మన గ్రామానికి విచ్చేసినటువంటి తీన్మార్ మల్లన్న గారికి అదేవిధంగా తీన్మార్ మల్లన్న టీం గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం. ఈ న్యూస్ ద్వారా అనేక సార్లు తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కేసీఆర్ పాలనను అనేక సార్లు విమర్శిస్తూ ఈ న్యూస్ ద్వారా పేద ప్రజల కోసం తెలంగాణ ప్రజల కోసం అనిత్యం పోరాటం చేస్తున్న తీన్మార్ మల్లన్న గారికి మీ అమూల్యమైన పట్టభద్ర ఎన్నికలను అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరుతా ఉన్నా. జై భీమ్. ఇప్పుడు మన దళిత బహుజన ఎస్సీ మైనార్టీల ఐక్యత మరో అంబేద్కరుడు మన తీన్మార్ మల్లన్న నవీన్ చింతపండు నవీన్ కుమార్ మన మరో అంబేద్కరుడు మాట్లాడుతా ఉన్నాడు కొద్దిగా. కానీ ఈరోజు మన మూటకొండ్రు దాదాపు అందరు వచ్చినారు, చాలా సంతోషం అందరికి జేబీలు. నేనే చెప్తున్నా ఎందుకోసం అంటే ఇంత పెద్ద మీటింగ్ ఎప్పుడు కూడా జరగలేడా జరిగింది కానీ ఇంత పెద్ద జన సమూహం అనేటువంటిది ఎప్పుడు కూడా రాలేడికి. అసలు తీన్మార్ మల్లన్న పొద్దుగాల లేసే వార్తలు చూస్తూ ఉంటారు కదా అందరూ, క్యూ న్యూస్ చూస్తూ ఉంటారు కదా. ఆ ఉద్దేశమో లేకపోతే తీన్మార్ మల్లన్న అనేటువంటి వ్యక్తి కోసం వచ్చిరో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడైతే ఏమంటారు ప్రశ్నించే గొంతు కోసం వచ్చినాను అనుకుంటున్నా, అవునా? అదే ఈ రోజు ఇప్పుడు ప్రశ్నించే గొంతు మాట్లాడుతా ఉంది. అందరు కూడా వినండి దయచేసి. ఓకే అన్న మాట్లాడండి. థ్యాంక్ యూ బొట్ల నరేష్ గారు, మిత్ర బృందం అందరికీ పేరు పేరున నమస్కారం. మూటకొండూరు పట్టభద్రులారా, మేధావులారా, ప్రజలారా, ఉపాధ్యాయులారా, ప్రైవేటు టీచర్లారా, ఇతర కంపెనీలలో పనిచేస్తున్నటువంటి మేధావులారా, ఉద్యోగాలు వస్తాయని ఎదురుచూసి మోసపోయినటువంటి నిరుద్యోగ సోదరులారా, జర్నలిస్టు మిత్రులారా, పోలీసు సోదరులారా, అందరికీ పేరు పేరున నమస్కారం, ధన్యవాదం తెలియజేస్తా ఉన్నా. ఈ మూటకొండూరు గడ్డకి వస్తే నా సొంత ఊరికి వచ్చిన ఫీలింగ్ కలిగింది. దాదాపుగా 1600 కిలోమీటర్లు తిరిగిన నేను ఇప్పటిదాకా 1600 కిలోమీటర్లు జనగామ నుంచి ప్రారంభమై జనగామ మీది నుంచి కాజీపేట మీది నుంచి అలాగే వరంగల్ పరకాల భూపాలపల్లి ములుగు మహబూబాబాద్ భద్రాచలం కొత్తగూడెం మదిర వైర అశ్వరావుపేట ఇట్లా నల్లమల అడవి దాకా పోయి మళ్ళీ ఇట్లా తిరుక్కుంటూ మళ్ళీ ఇక్కడ మోటకొండూరు గడ్డకు వచ్చిన మరో 3 రోజులలో పాదయాత్ర ముగియబోతా ఉంది భువనగిరిలో. సోదరులారా, ఈ గడ్డకు రావడంతో నాకు కొంత ఆనందం, కొంత సంతోషం. ఎందుకంటే నేను నా ఊరి కంటే ఎక్కువ ఈ ఊర్లోనే తిరిగినా ఎప్పుడన్నా వస్తే నాకు అంత మంచి అనుబంధం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా దాదాపుగా నాకు ఇక్కడ ఉన్న ఈ మంగళంలో నగర నరేష్ అన్న కానీ ఇతరు కానీ చాలా మంది ఉన్నారు. ఇక్కడ చాలా మంది నాకు, నేను ఇప్పుడు షేవింగ్ కూడా చేయించుకునేది అప్పుడప్పుడు అక్కడికి వచ్చి. సోదరులారా, ఇంత మంచి గడ్డ నాకు ఇంత మంచి ఆహ్వానం పలికింది. ఆ గడ్డకు రుణపడి ఉండాల్సినటువంటి బాధ్యత నా మీద ఉందని గుర్తు చేస్తా ఉన్నా. సోదరులారా, ఇక ఈ తెలంగాణ రాష్ట్రంలో తీన్మార్ మల్లన్న ప్రశ్నించే నాటికి కేసీఆర్కి ఎదురు లేదు, ఎదురు చెప్పేవాడే లేడు. ప్రతిపక్షాలను కొనేసిండు, మీడియాని కొనేసిండు, మొత్తం అధికారాన్ని తన గుప్పిట్లో పెట్టుకొని ప్రజలు మెసిల్తే వాళ్ళ మీద కేసులు పెట్టినటువంటి పరిస్థితి ఉండే. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షాలు విఫలమైనప్పుడు, మీడియా విఫలమైనప్పుడు ప్రజలే ప్రతిపక్షాలు అవుతారని చెప్పి మేము చదువుకున్నటువంటి కాలేజీలో మాకు చెప్పినారు మా సార్లు. ఆ ప్రజలే ఇవాళ ఈ మూటకొండూరు గడ్డ మీద నిలబడినటువంటి ప్రతిపక్ష నాయకులు, ప్రతిపక్ష ప్రజలు వీళ్ళంతా. సోదరులారా, ఒక్క మాట ఇప్పుడే చెప్పిండు ఎవరు, మన నరేష్ అన్న, బాబాసాహెబ్ అంబేద్కర్ మన దేవుడు ఇక్కడ ఉన్నాడని చెప్పిండు. తెలంగాణ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి పుట్టుకొచ్చిండు, ఇంకో ముఖ్యమంత్రి రేపు జన్వాడ ఫామ్ హౌస్ నుంచి రాబోతా ఉన్నాడట, రెండో దళితుడు ముఖ్యమంత్రి కాబోతుండ అన్నట్టు తెలంగాణ రాష్ట్రానికి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమో ప్రజలలోంచి రావాలి మనిషి అని చెప్పిండు, వీళ్ళేమో ఫామ్ హౌస్ల నుంచి వస్తా ఉన్నారు. ఇన్ని దాదాపుగా 2 నెలలుగా వస్తా ఉంది నేను నడవబట్టి. 2 నెలలు బట్టి రోడ్ల మీద పోతా ఉన్నా ఎక్కడ చూడు ప్రజల కన్నీళ్లు, ప్రజల కష్టాలు, వాళ్ళ ఆర్తనాదాలు, ఆవేదనలు, ఆత్మహత్యలు, నిరుద్యోగుల సమస్య అనేకంగా కొట్టుమిట్టాడుతా ఉంది. ఖమ్మం జిల్లా నుంచి వస్తా ఉంటే ఏంకూరు కాడ పీజీ చదివిన బిడ్డ పత్తి లోడ్ చేస్తా ఉన్నాడు గంపలల్ల మోసి, ఇంకో చోట పిహెచ్డి డాక్టరేట్ చదివినటువంటి బిడ్డ ఉపాధి హామీ కూలి పనికి గడ్డపార చేతిలో పెట్టుకొని పోతా ఉన్నాడు. మరొక చోట వైరా కాడ ఒక బిడ్డ ఎంఎస్సి బీఈడి చదివి అరటి పనులు అమ్ముకుంటా ఉన్నాడు. మరొక చోట జర్నలిస్టు సోదరి ఈశ్వరి బాయి ఈనాడు పత్రికలో పనిచేసిన పెద్ద జర్నలిస్టు కూరగాయలకు బండి పెట్టుకొని అమ్ముకుంటా ఉంది. ఎందుకు మారిపోయింది ఇట్లా ప్రజల జీవితాలు, ఎందుకు మోసపోయింది తెలంగాణ రాష్ట్రం అని తెలుసుకోవడానికి దాదాపుగా 2 నెలలు బట్టి ఇంటిని అన్నిటినీ వదిలిపెట్టి తిరుగుతా ఉన్నా. సోదరులారా, ఈ పని చేయవలసింది రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాలు చేయాలి, రాష్ట్రంలో ఉన్నటువంటి మీడియా చేయాలి. కానీ ఇవి రెండు వాటి బాధ్యత నుంచి తప్పుకున్నాయి కాబట్టి ఇవాళ ప్రజలే ప్రతిపక్షమై తిరగాల్సి వస్తా ఉంది. ప్రజల కష్టాలు మనం తెలుసుకోవాల్సినటువంటి సమయం వచ్చింది. పెద్దలారా, ఇక తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు 7 ఏళ్లు గడుస్తా ఉంది. మొన్ననే ఏడాది మాస్కం పెట్టుకుని కేసీఆర్ 2 ఏళ్ళు ఆయనట, కేసీఆర్ మల్లెక్కి రెండోసారి ముఖ్యమంత్రి 2 ఏళ్ళు అయిందని చెప్పి మాస్కం పెట్టిండు. మొన్న పెట్టినప్పుడు ఏమంటా ఉన్నాడు, తెలంగాణ రాష్ట్రం అందరం తెత్తుకెళ్ళిపోయిందట. నిజమే, మరి మనకు అందరం తెత్తుకెళ్ళిపోయింది. కేసీఆర్ ఆయన ఫ్యామిలీ మాత్రమే వెళ్ళిపోయింది ఆ తెలంగాణలో, తప్ప ఎక్కడ పేదవాడి కష్టాలు తీరలే. దాదాపుగా మూటకొండూరులో అందరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయి కాబట్టి మీకేం అనిపిస్తలేదు, కానీ బయట మాత్రం రాలే, కొందరికి వచ్చినాయి, మొత్తమే రాలేదా, ఒక్కటి కూడా కాలేదా? సరే ఓకే, సరే అర్థమైంది, రాలే. మనకేమో డబుల్ బెడ్రూమ్ హౌజులు కట్టిస్తా అని చెప్పాడు కేసీఆర్. ఆయన ఫామ్ హౌస్ 40 ఎకరాల నుంచి 400 ఎకరాలు చేసుకున్నాడు. వాళ్ళ కొడుకేమో జన్వాడ కాడ ఫామ్ హౌస్, వాళ్ళ బిడ్డకేమో కందికాడో ఫామ్ హౌస్, అల్లుడు హరీష్ రావుకేమో అజీజ్ నగర్ కాడ ఫామ్ హౌస్, ఆ గోలీలు ఇచ్చే టానిక్ సంతోష్ రావుకేమో అక్కడ కొండపోచమ్మ రిజర్వాయర్ కింద ఫామ్ హౌస్, వీళ్ళకు ఫామ్ హౌస్లు వచ్చినాయి తప్ప మనకు ఏ హౌజులు రాలే. ఇది బంగారు తెలంగాణ రాష్ట్రమట. ఇక మొన్నటికి మొన్న ఏం చెప్పిండు సారు, కరోనా ఎట్లొస్తుందో చూస్తా రానే రానియా, అసెంబ్లీలో చెప్పలే ఎట్లొస్తుందో చూస్తా రానే రానియా, 5,000 కోట్లైనా సరే దాన్ని నర్త కరోనా పురుగునని చెప్పాడు. మాస్క్ పెట్టుకోకుంటేనే మన ఎమ్మెల్యే గొంగిడి సునీతను మూటకొండూరు దాకా తోలుతా అని చెప్పాడు. మాస్క్ పెట్టుకోకుండానే తోలుతా అని చెప్పాడు. అక్కడ చూడు ఏం పెట్టుకున్నాడు సారాడా, మాస్కే పెట్టుకొని చూస్తలేడు, మాస్క్ పెట్టుకొనే చూస్తున్నాడు. మళ్ళా ఇగో ఈ రకమైన ఉంటుంది కేసీఆర్ పాత్ర, కేసీఆర్ కథ. పాపం మన ఎమ్మెల్యే గారు వెనుకనే కూర్చుంటుంది. కేసీఆర్ అంటే ఏడదవిడో సన్నాసులలో నాకు తెలియదు కానీ ఈమెనైతే బీకామ్ చేసిన బిడ్డ కదా. కరోనాను ఆపుతా అంటే లేచి చెప్పాలి కదా, ఎట్లా ఆపుతావు సన్నాసి కూర్చో, అమెరికానే ఆపలేకపోయిందని చెప్పాలి కదా. ఈమె కూడా వెనుక చప్పట్లు కొడతా ఉన్నది బెంచీలు బట్టి, మా సార్ చెప్పాడు గట్టి అని చెప్పి. ఇగో ఇటువంటి ఎమ్మెల్యేలు, ఇటువంటి ముఖ్యమంత్రి. ఇక మంత్రుల సంగతి అయితే చెప్పవశం కాదు. మంత్రి మల్లారెడ్డి భూ కబ్జా చేసుకుంటా దొరికిపోయాడు. ఈ మూటకొండూరులా ఒక దొంగ పడితే ఏం చేస్తారు, పోలీసు వాళ్ళు వచ్చేదాకా తంబాని కట్టేసి వీలైతే చెప్తూ కొడతారు. మరి పట్టమొదటిలు దొరికిన మల్లారెడ్డిని చెప్తూ కొట్టానా దాన్ని నేను అడుగుతా ఉన్నా. బరాబరు కొట్టాలి తెలంగాణ రాష్ట్రంలో. ఈ లయ్య జాగీరైనట్టు కబ్జాలు పెట్టుకుంటూ తెలంగాణ రాష్ట్రం వీళ్ళ గుత్తే పట్టినట్టు మొత్తం ఎక్కడ చూసినా కబ్జాలు, భూ పంచాయతీలే. కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందుకు ఊరికి 10 పంచాయతీలే ఉండే భూములే, ఇప్పుడు 100 తయారైనాయి. ఒకని పాస్బుక్ ఒకరికి బాయ్, ఒకరి భూమి ఒకరికి, ఒకని దాంట్లో ఎక్కువ ఒకరి దాంట్లో తక్కువ, ఇటువంటి పంచాయతీలతోనే సరిపోయింది తెలంగాణ రాష్ట్రం అంతా. ఇక ఇప్పుడు మళ్ళా యూటర్న్. ముందుగా ఏం చెప్పిండు, కొత్త చట్టం వచ్చింది అద్భుతం, ఈడ ఈడ పాలాభిషేకాలు కూడా చేయొచ్చు చాలా సార్లు. సార్కు ఎంత గొప్పగా చేసిండు సార్ అని మళ్ళా కొండెత్తేసిండు. ఇవాళ ఇవాళ ఎత్తేసి ఏ ధరం లేదు గిరం లేదు పాత పద్ధతే. మళ్ళీ ఏమంటున్నాడు, ఎల్ఆర్ఎస్ రాదు. నేను వెనుకటినే చెప్పిన ఈ బటవాయి మాటలు నమ్మకుర్రా నాయన, ఎల్ఆర్ఎస్ గట్టకురి మోసపోతారని చెప్పిన. కొంతమంది బచాయించారు. ఇక ఇవాళ గది అయింది కదా, ఎల్ఆర్ఎస్ లేదు మళ్ళా. ఇక అన్ని ఇవే. ఇక ఇంకొక విషయం ఏంటంటే సోదరులారా, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇక మనకేం చెప్పింది సారు, నియంత్రిత సాగు, సన్నొడ్లు పండిరని చెప్పలే మీ అందరికి. సన్నొడ్లు పెట్టి సావుకార్యం మీ ఇంటికి వస్తాడు, అరుగు మీద గుస్సాలి, మీరు కాలు మీద కాలేసుకొని సావుకార్యం మిమ్మల్ని బతిలాడతాడు, తక్కువకి ఇమని అడుగుతాడు, మీరు ఇయ్యొద్దు, మొత్తం కాంట్రాక్ట్ మీ ఇంటికాడికి తెచ్చి కొలుసుకుపోయి పైసలు అన్నే లెక్క పెడతాడు, ఆ పైసలు ఎంటనే తీసుకుపోయి బ్యాంకులు వేయాలి, ఎంటనే మితికేయాలన్నట్టు చెప్పాడు ముచ్చట. సావుకారు లేడు, సర్కారు లేడు, సన్నాసి లేడు ఇది వరదాకా. ఇప్పుడేమంటాడు, మేము కొనమిగా అని చెప్తా ఉన్నాడు. ఇక ఆయన పక్కపంటున్న మంత్రి ఎర్రవల్లి దయాకర్ రావు గారు ఏమంటాడు, ఆఖరి గింజ దాకా కొంటామంటాడు. ముందుగా మొదటి గింజ కొను, ఆఖరి దాకా పోయిను. ఇక సిద్దిపేటకు పోయాడు మన సార్ మొన్న, పోయి ఏమంటుడు, సిద్దిపేట లేకపోతే కేసీఆర్ లేడు, కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాష్ట్రం లేదట. ఏందన్నట్టు ఈ కథ. ఇక జయశంకర్ సార్ లేడు, కాళోజీ లేడు, మా 1200 అమరవీరుల బిడ్డలు లేరు, కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదట. అంటే ఏం చెప్తున్నాడు, నేను పుట్టకపోతే ఏమని చేసుకుందాం అంటున్నాడు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని. నీకేడు దిక్కుదివానం ఉన్నదా అని అడుగుతా ఉన్నాడు. ఇగో ఈ రకంగా ఉంటుంది కేసీఆర్ కథ. ఇక ఇప్పుడు తాజాగా ఇక్కడి ప్రజలకు చెప్పాలి. నిన్న గుండాల కడువు ముసలాయన కలిసిండు, నాకు కలిసి ఏమంటుండంటే, 24 గంటల కరెంట్ ఇస్తుండు మల్లన్న కేసీఆర్ గట్లంటామని అన్నాడు. సోదరులారా, ఇది చెప్పాలి, ఈ మాట చెప్పాలి. వాళ్ళకి తెలియక అన్నాడు కానీ చెప్పాలి. నిజంగా కేసీఆర్ ఏం చెప్పాడు, అప్పుడు అన్న చెప్పినట్టు కాళేశ్వరంతో 1 కోటి ఎకరాలు వాడుతుందని చెప్పాడు. మరి 1 కోటి ఎకరాలకు నీళ్ళు వచ్చినాక కరెంటుతో ఏం పని మనకు, సప్పటికి వెళ్ళిపోయాడు ముసలాయన కరెక్టే అని. ఇగో ఇట్లుంటుంది ప్రజలకు అవగాహన లేక. కేవలం ఇవన్నీ మీడియా రాయాలి, కేసీఆర్ చేస్తున్న మోసాలు ఈ కుట్రలన్నీ మీడియా రాస్తే ప్రజలకు అర్థమవుతుంది. మీడియానే అమ్ముడుబాయ్. కేసీఆర్ వానల తడిస్తే ఈనాడు పత్రిక ఆయన గోలేసుకుంటాడు, కేసీఆర్ కు జ్వరం వస్తే రాధాకృష్ణ గోలేసుకుంటాడు, ఈయన వానలు తడిస్తే ఆయన దుమ్ముతాడు. ఈ రకంగా మీడియా తయారైపోయింది. ఇక ప్రతిపక్షాల సంగతి మీకు ఎరికే. కేసీఆర్ కథ ఎట్లుంటది, ఎవరి బరి అయితే మన దొడ్డ పీడ పెడితే చాలు, ఏ పార్టీలో గెలిస్తే మన దాంట్లో చేరిండా లేదా లెక్క. ఇగో ఈ రకంగా ప్రతిపక్షాలను నాశనం చేసిండు సారు. ఈ రకంగా చేసి ఇక ఇప్పుడు మళ్ళా కొత్త డ్రామా ఏంది 50000 ఉద్యోగాలు ఇస్తా జోనల్ ఇక్కడ మూటకొండూరులో కూడా పీజీలు చేసి పిహెచ్డీలు చేసిన బిడ్డలు ఉన్నారు ఇక్కడ చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు వీళ్ళందరికట 7 ఏళ్ల సంధి ఏ నిరుద్యోగి యాదికి రాలే ఏ ఉద్యోగి యాదికి రాలే 50000 ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్తా ఉన్నాడు పిఆర్సీలు ఇస్తామని చెప్తా ఉన్నాడు ఈ పిఆర్సీలు ఈ 50000 ఉద్యోగాల గురించి చెప్పాలి సోదరులారా ఒకవేళ కేసీఆర్ నిజంగాను 50000 ఉద్యోగాలు పిఆర్సీ ఇచ్చేది ఉంటే చిన్నజీఆర్ సామి దొట్టేసి చెప్పు నేను బాజప్తిస్తా అని చెప్పి ఏస్తడే మాడుకుని చిన్నజీఆర్ సామిడు ఉండడు పుట్టుకున ఒట్టేస్తా అంటే కూడా ఇటు మళ్ళా తెలంగాణలో కనిపించాడు ఏం చేసిండు అక్కడ దేవరకొండ కాడ పోయిండు సారు మే 27 తారీఖు 2018 నాడు దేవరకొండకు పోయిండు పోయి ఏమన్నాడు ఎస్ఎల్బీసీ పూర్తి చేస్తా నక్కరగండి పూర్తి చేస్తా చేయకపోతే నన్ను అడుగురి నాయన నరసన్న మీద ఒట్టని చెప్పిండు నాయన నరసన్న చచ్చిపోయాడు ఇక్కడ నాగార్జున సాగర్ పోయిండు నాగార్జున సాగర్ కాడ 2-3 లిఫ్ట్లు పెడతా డిగ్రీ కాలేజ్ తీసుకొస్తా అన్ని చేస్తా లేకపోతే పెద్దలు నోముల నరసన్న మీద ఒట్టని చెప్పాడు నోముల నరసన్న కూడా చచ్చిపోయాడు ఇక ఆఖరికి ఇప్పుడు ఏడుకొచ్చింది కథ అంటే ఇప్పుడు ఏడుకొచ్చిందంటే ఎమ్మెల్యేలు ఎంపీలు అంతా అనుకుంటారు మా మీద కూడా ఏనాడా నేసిండా ఏంది చెడిపోయినాడు అని చెప్పి ఆలోచన చేసుకునే కాడికి వచ్చింది ఇక నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఇంత పెద్ద మూటకొండూరు ఓ సెంటరు ఎన్నో ఆమ్లెట్ గ్రామాలు ఈడ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ లేదు ఈడ వాస్తవానికి అన్ని అధికారాలు అన్ని హక్కులున్నాయి ఈ మూటకొండూరు గ్రామానికి రోడే గతి లేనటువంటి పరిస్థితి సోదరులారా చేస్తారు కంటే 18 ఉండే సో అటువంటి గొప్ప మూటకొండూరుకు ఇవాళ ఏమి లేవు మరి ఇప్పుడు ఎక్కడన్నా ఒట్టేసిండా ఏందని చెప్పి ఇక్కడ కూడా బాధపడే కాడికి వచ్చింది మా మీద కూడా వేసిండా ఏందని సోదరులారా ఒక మాట గుర్తుపెట్టుకోండి తెలంగాణ రాష్ట్రం పుట్టింది 16000 కోట్ల రూపాయలతో పుట్టింది 16000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ చేతిలో పెడితే ఈ బూటకొండూరులో ఉన్న ఏ సాహుకారికి ఇచ్చినా 16000 కోట్లను 32000 కోట్లు చేస్తాడు తెలివితోటి కానీ కేసీఆర్ ఏం చేసిండు 16ను 32 చేస్తున్నట్టు పెట్టు ఉన్న 16 కూడా మింగిండు మీదికెళ్ళి 4 లక్షల కోట్లు అప్పు చేసి పెట్టిండు మనకు తెలియకుండానే మన జుట్లు తాకట్టు పెట్టిండు ఒక తానా ఈ ఒక్క డిసెంబర్ నెలలోనే ఇగో అంతేనే ఊరితో ఆయన ఉంటాడు నేను గౌరవించుకుంటామే కాక ఎందుకంటే నీ వల్లనే నడుస్తుంది రాష్ట్రం సోదరులారా ఇక ఇంకొక మాట చెప్తా 16000 కోట్లు పోయినాయి 4 లక్షల కోట్లు పోయినాయి ఇప్పుడు అప్పులు మీరు కట్టాలని చెప్తా ఉన్నాడు సారు అప్పులు కట్టాలంటే ఎట్లా కట్టాలి మొన్న వచ్చిపోయిరా మన ఇళ్లకు ఇల్లు పొడిగెంతుంది అడ్డం ఎంతుంది పోటువ దిగిరా లేదా అని లక్ష కట్టమంటుండే ఇప్పుడు సారు మనండి మనకేమో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని చెప్పిండు ఉన్నిళ్ళ మీద పన్నులు వేస్తా ఉన్నాడు ఈ రకంగా మోసం చేస్తా ఉన్నాడు సార్ వారు ఇక తెలంగాణ రాష్ట్రంలో ఇక ఈయనేమంటున్నాడు ఎర్రబల్లి దయాకర్ రావు గారు నిన్నడం మనను అంటా ఉన్నాడు తీన్మార్ మల్లన్న మాటలు ఎవరు నమ్మకూరని చెప్తా ఉన్నాడు తీన్మార్ మల్లన్న రాదన్నాడా కరోనా లేకపోతే కేసీఆర్ రాదన్నాడా ఎవరు రాదన్నారు కేసీఆరే కదా తీన్మార్ మల్లన్న చెప్తే వాళ్ళకి భయం ఎక్కడ పరిశాన అవుతుందో అలా పాలకుర్తి కాడికి పోయి ఆయన భాగవతం అంత ఇప్పొచ్చినామన్న పాలకుర్తి కాడ ఎర్రవల్లి దయాకర్ రావు చుట్టాల కబ్జాలు వాళ్ళ ఉసికే దందాలు వాళ్ళ కథ అంతా గాడ చూడొచ్చు ఇక మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారి ఊరున్నది ఒక తాన నాగారం ఆడ పెద్ద గడిగడతా ఉండు తొవ్వల ఎవరిదయా ఇదానంటే జగదీశ్వర్ రెడ్డిది అని చెప్తా ఉన్నారు ఇంకా నేను ఆయన అడిగిన తొవ్వంట పోయేటోళ్ళని ఇదేనా ఊరు జగదీశ్వర్ రెడ్డిది అంటే కాదు సార్ 100 ఎకరాలు కబ్జా పెట్టిన దొంగది ఊరు అని చెప్తా ఉన్నారు అంటే గంత మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించి పెట్టిండు ఆ ఊరుకు ఇక ఆలేరు నియోజకవర్గంలో కబ్జాల గురించి నాకు చెప్పాల్సిన పని లేదు మీ అందరికీ ఎరికే నేను మీకు చెప్పాల్సిన పని నాకే ఎక్కువ చెప్పేటట్టు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే ఖాళీగా లేడు అన్నం తక్కువ తింటారు భూములు ఎక్కువ తింటారు అన్నం తక్కువ భూములు ఎక్కువ ఈ రకంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఎవ్వరికి వాడు దోసుకున్నంత దోసుకొని తింటా ఉన్నారు పేదవాడికి 3 ఎకరాల భూములు పంచుతా అని చెప్పారు ఇంకా ఏం చెప్పిండు మన సారు మన కేసీఆర్ ఏం చెప్పిండు अगर टीआरएस पार्टी की जिताए तो टीआरएस एमपी को जिताए तो 4 महीने के अंदर ही 12% रिजर्वेशन अमल करके बताऊंगा ये केसीआर का वादा है मैं वायदा पे पक्का रहूंगा अयिंदा 12% रिजर्वेशन अयिंदा एसटी లకు 12% रिजर्वेशन అన్నాడు చేసిండా చేయలే ఇక ఇప్పటిదాకా కేసీఆర్ చెప్పిన మాటలన్నీ ఇన్న జనము దుబ్బాక కాడ కార్ను పల్టీ కొట్టి చేసి తొక్కారు. దెబ్బకు దిగొచ్చాడు. మళ్ళా దిగి రాగానే అయ్యో ఏం పేరని పేరు ఏం పేరు వెంకటనా వెంకటనా నిమ్మలంగుండే జై తెలంగాణ బీక్ మాంకే కానా ఓకే నిమ్మలంగా ఉంటావా జై చేయలేపు బరాబర్ మాట మీద ఉండాలి మరి కేసీఆర్ లెక్క కాదు మాట మీద ఉండాలి ఓకే రైట్ సోదరులారా సోదరులారా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎస్టీలకు రిజర్వేషన్లు అన్నాడు ఆ తర్వాత ముస్లింలకు రిజర్వేషన్ అన్నాడు ఇక మహిళా సోదరి మనులు ఉన్నారు రేపటి తెలంగాణ రాష్ట్రంలో మీకు 5-5 లక్షలు ఇస్తున్నారు డాక్రా గ్రూపులకు రేపు 10 లక్షలు ఇచ్చుకుంటామని చెప్పాడు ఇస్తున్నా 10 లక్షలు వడ్డీ లేని రుణాలు కేసీఆర్ చెప్పే ఇప్పుడు కొత్తగా మళ్ళా సంఘాలు పెడుతున్నారట ఈ రకంగా ప్రజలను మోసం చేస్తున్నటువంటి కేసీఆర్ ఒకవైపు ఉంటే తీన్మార్ మల్లన్న ప్రతిసారి కొట్లాడుతూనే ఉన్నాడు మా ఉద్యోగాలు ఎటుపోయినాయి మా నీళ్లు ఎటుపోయినాయి మా నియామకాలు ఎటుపోయినాయి ఇవన్నీ కొట్లాడుతా ఉన్న సోదరులారా ఇక్కడ మనం ఇక్కడ ఉన్నాం ఈ మూటకొండూరు ప్రాంతంలో ఉన్నాం ఇది మనకు దక్షిణ తెలంగాణ ప్రాంతం అవుతుంది ఈ దక్షిణ తెలంగాణ ప్రాంతంలోకి రావాల్సిన కృష్ణా నీళ్లను దొంగతనంగా అక్కడ ఏపీ గవర్నమెంట్ ఎత్తుకపోతా ఉంటే కనీసం మాట్లాడేటోడు లేడు ప్రతిపక్షంలో స్పందించేటోడు లేడు ఇవేమన్నంటే కాళేశ్వరం గంగూరుకు వస్తుందని చెప్తా ఉంటారు ఈ తపాసుపల్లి రిజర్వాయర్ నీళ్లు తెచ్చే సాతగాలి ఇక్కడ వాళ్ళకు ఇక కాళేశ్వరం గంగూరుకు వస్తుందని చెప్తారు ఇప్పటిదాకా కాళేశ్వరం తోటి ఒక్క చేన్ల ఒక్క మొక్క మొలిసింది లేదు 1,30,000 కోట్ల రూపాయలు అప్పనంగా బూడిదిలో పోసిండు 1,00,000 కోట్లు మింగిండల్లా మింగి ఇప్పుడు నిమ్మలంగా ఉన్నాడు సారు ఇక అంతేందుకు బార్బార్ షాపులకు ఒక్కొక్కరికి 1,00,000 రూపాయలు ఇస్తామని చెప్పిండు 1,00,000 రూపాయలు ఇస్తాం బార్బార్ షాపులకు అని చెప్పిండు ఇప్పటిదాకా 1,00,000 లేదు 1,25,000 లేదు సారే గతి లేడు సోదరులారా ఇక జిహెచ్ఎంసీలో కూడా ఇవే చెప్పిండు సారు జిహెచ్ఎంసీలో కూడా ఇవే ముచ్చట్లు చెప్తే ప్రభుత్వాన్ని బొందబెట్టి తీరుతాం అందుకోసమే ఈ సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర చేస్తా ఉన్నాం సోదరులారా ఈ మూటకొండూరు గడ్డ మీద ఉన్నటువంటి అన్నలారా సోదరులారా మేధావులారా ప్రభుత్వ ఉద్యోగులారా మీ ప్రతి కష్టాన్ని నా భుజాల మీద వేసుకుంటా మీ ప్రతి సమస్యను నా భుజాల మీద వేసుకొని కొట్లాడతా అని చెప్పి తెలియజేస్తా ఉన్న సోదరులారా ఇక్కడ ఉన్నటువంటి కుర్మ యాదవ్ సోదరులు ఉన్నారు చాలా మంది ఏమన్నాడు కేసీఆర్ 21 గొర్రెలతోని కోటీశ్వర్లు కావచ్చు అని చెప్పిండు కేసీఆర్ చెప్పక ముందుకు మన తాత దగ్గర 100 గొర్రెలుండి అప్పుడు కోటీశ్వరుడు ఎందుకు కాలేకపోయిండు అని నేను అడుగుతా ఉన్నా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కోట్ల గొర్రెలు తయారైనాయట తెలంగాణ రాష్ట్రంలో కోట్ల గొర్రెలు తయారైపోయినాయి సోదర్ మిత్రులారా రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రేపు మళ్ళీ వస్తా ఉన్నాడు సార్ వస్తాడు మీకు ఉద్యోగాలు ఇస్తాం మీకు పదవులు ఇస్తాం మీకు మన్నిస్తాం మసాడం ఇస్తాం అని చెప్తాడు నేను ఒక కథ చెప్తా గతంలో రేవంత్ అన్న చెప్పిన కథ ఈ మూటకొండూరు గడ్డకు చెప్పాలి కేసీఆర్ మాటలు ఎట్లుంటాయి చేతలు ఎట్లుంటాయి అనేది మీకు అర్థం చేయడం కోసమే ఈ కథ చెప్తా ఉన్నా ఒక తాగుబోతట చెరువు కట్ట మీదకెళ్ళి నడిచిపోతుండట నడిచిపోతున్న తాగుబోతుకో కోరిక పుట్టింది ఈ చెర్లున్నని నీళ్లు చెర్ల నీళ్ళని సారైతే ఎంత బాగుండు, చెట్టుకున్న సిద్ధకాయలని చికెన్ ముక్కలైతే ఎంత బాగుండని ఆలోచన చేసిందట. ఎట్లైనా సరే కట్టమైసమ్మ తల్లి ఉంది కదా, పోయి ఒకసారి దీవెనార్తి పెట్టమని అడుగుతా, దండం పెడతా, చేస్తదేమో చూస్తా అని కట్టమైసమ్మ గుడి ముంగడ కూర్చొని తపస్సు చేస్తుందట. చేయంగానే ఎన్నలేని వీడియో గిట్లు వచ్చిందని ఆయన కట్టమైసమ్మ తల్లి జల్దిన ప్రత్యక్షమైంది, గుళ్ళేమని ఎత్తుకపోగాలని. ఏం రా నీ సంగతి ఏంద్రా అంటే, ఏం లేదు తల్లి, రేపు పొద్దుగాల నేను చచ్చిపోదాం అనుకుంటున్నా, నా ఆఖరి కోరిక ఉంది ఒకటి, దాన్ని నెరవేర్చమని చెప్తాడట. ఏంది నీ కోరిక అంటే, ఈ చెర్లున్న నీళ్లను సారజేయి తల్లి, ఈ చెట్టుకున్న చింతకాయలను చికెన్ ముక్కలు చేయి, నేను రేపు పొద్దుగాల ఇవి దాగినాక మొత్తం తలకాయ నరికి నీ ముంగడ పెట్టిపోతా అని చెప్తాడట. మంచిగానే ఉంది ఆఫర్ అనుకోని ఆ తల్లి సరే చేసి తిప్పుకోనంగానే ఇక ఆ చెర్లున్న నీళ్ళని సారగానే సారదాగిండు, ఈ చెట్టుకున్న చింతకాయలు చికెన్ ముక్కలు తిన్నాడు, ఇంటికి పోయిండు. 2 రోజులైంది, 3 రోజులైంది, సారు పత్తలేడుగా. మళ్ళా ఇటెంకాలు వస్తలేడు, ఏదో పనిబడి చెరువు కట్ట మీదకి వచ్చిండట. మళ్ళా రాగానే ఈడు బాగా దొరికిండు అనుకొని మైసమ్మ తల్లి అడ్డం తిరిగింది. ఏమిరా వారి మాకేం చెప్పినావు, నువ్వు చెప్పినట్టు చికెన్ ముక్కలు చేసి సార చేసి ఇవన్నీ దాయితివి తినిపోతివి, ఏదిరా నీ తలకాయ అంటే ఇక తారుబోతు నవ్వుతా ఉంటాడట. ఓ పిచ్చి మైసమ్మ తల్లి, నువ్వు ఎక్కడ పిచ్చిదాను అన్నావమ్మా, తాగుబోతున్న మాటలు నమ్ముతావా తల్లి అని అన్నాడట. సేమ్ గిదే కథ రేపటి ఉద్యోగాలది, రేపటి ఆ పిఆర్సీల కథ గిదే. ఇవాళ పిఆర్సీ పేరుతోటి మళ్ళా కొత్త కమిటీ అట, సోమేష్ కుమార్ ఆధ్వర్యంలో మళ్ళా కొత్త కమిటీ. మనం వెనుకట ఊర్ల పొంటి దయ్యాలు వస్తున్నాయని గోడల మీద రాసుకుందాం, ఓ స్త్రీ రేపురా అని రాసుకుంటుంటివి. అవో గదే కథ 2018 నుంచి నడుపుతూనే ఉన్నాడు సారిగా, పాయే పాయే ఇగొచ్చే అగొచ్చే అనుకుంటున్నాడు. ఇప్పుడు అంటే మళ్ళీ ఫిబ్రవరిలో ఉద్యోగాల నోటిఫికేషన్లు అట. ఎందుకు ఫిబ్రవరిలో ఎన్నికల కోడ్ వస్తుంది కదా, అయ్యో ఉద్యోగాలు భర్తీ చేద్దామనేసరికి నోటిఫికేషన్ల మీద కోడ్ వచ్చి పాడైంది, పాడుగానని చెప్తాడు. మనం ఇవన్నీ కథలు ఉంటాయి రేపు పొద్దుగాల. దయచేసి పట్టభద్రులు మేధావులంతా ఒకసారి ఆలోచించండి. గ్రామ పంచాయతీల పరిస్థితి అయితే ఇక చెప్పవశం కాదు. సర్పంచులు సెక్రటరీలు చెరువు పార తట్టబట్టుకొని పనిచేసే కాడికి తెచ్చిండు. ఈ మూటకొండూరులోకి లైట్ పోతే కూడా కేసీఆర్ చుట్టమే వచ్చాయన్నట, అటువంటి చట్టం తెచ్చిండు రేపు. ఇగో ఈ రకంగా మొత్తం ప్రతి పంచాయతీ వ్యవస్థను నాశనం చేసిండు, విద్యను నాశనం చేసిండు, వైద్యాన్ని నాశనం చేసిండు. సార్ ఎక్కడ కాలు పెడితే అది సత్యనాశనం అయిపోయింది తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి ప్రశ్నించే గొంతుకగా ఇప్పటి వరకు అనేక రకాలుగా కొట్లాడిన సోదరులారా, మీరు ఒక్కసారి చూస్తే ఇక్కడ చాలా మంది పెద్ద మనుషులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఒక్కసారి ఆలోచన చేయండి. నేను ఒకరోజు అడిగిన కేసీఆర్ గారిని, అయ్యా ఈ ఎక్కడ న్యాయం అయ్యా, మా ఇళ్లలో ఇద్దరు ముసలోళ్ళు ఉంటే ఒకరికే పెన్షన్ ఇస్తున్నావు, ఇది ఎట్లా ధర్మం అవుతుందని అడిగిన. అడిగితే సారేమంటాడు, ఒక్కింట్లో ఒకరికే పెన్షన్ ఇస్తామండి, రూల్ అట్లే ఉంటుంది అంటాడు. అప్పుడు నేను అడిగిన తీన్మార్ మల్లన్నగా, అయ్యా మా ఇళ్లలోనేమో ఒక్కింట్లో ఒకరికే పెన్షన్ అయినప్పుడు నీ ఇంట్లో ఇద్దరు ముగ్గురు మంత్రులు ఎందుకున్నారని అడిగిన. అడిగితే కథం ఒకటి 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 ఇప్పటికి దాదాపుగా 20 కేసులు పెట్టిండు సార్ నా మీద. 20 కేసులు పెట్టి తీన్మార్ మల్లన్న గొంతు మూయించాలి, తీన్మార్ మల్లన్న మాట్లాడకుండా చేయాలి, తీన్మార్ మల్లన్న ప్రజల్లో తిరగకుండా చేయాలని ఎన్నో కుట్రలు పన్నిండు. నేను కూడా సేమ్ టైం ఛాలెంజ్ చేసిన, దుబ్బాకలో నిన్ను గెలవనీయ బిడ్డ అని చెప్పినా బరాబర్ బండకేసి కొట్టిపించిన, జిహెచ్ఎంసీలో నిన్ను ముంగటవడనీయ అని చెప్పినా బరాబర్ కచరా సాఫ్ చేసిన, రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్ రానియా, ఆ రకంగానే ప్రజలను చైతన్యవంతం చేసుకుంటూ తిరుగుతా ఉన్న సోదరులారా, రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక్క అవకాశం ఇచ్చి చూడండి అన్న. 2015లో కూడా నేను ఇక్కడి నుంచే పోటీ చేసిన, ఆ రోజు నా పైన పల్లా రాజేశ్వర రెడ్డి గెలిచిండు. గెలిచిన పల్లా రాజేశ్వర రెడ్డి ఏ ఒక్క రోజు కూడా నిరుద్యోగుల నోటిఫికేషన్ల గురించి మాట్లాడలే, ఉద్యోగస్తుల సమస్యల గురించి మాట్లాడలే, కాంట్రాక్ట్ లెక్చరర్లు కాంట్రాక్ట్ ఉద్యోగుల గురించి ఏ రోజు నోరెత్తలే, ఆర్టిజన్లో పనిచేస్తున్నటువంటి విద్యుత్ కార్మికుల రెగ్యులరైజేషన్ల విషయంలో కూడా ఎక్కడ మాట్లాడలే సోదరులారా. అంతేందుకు ఇక్కడ గెలిచినటువంటి నాయకుల పరిస్థితి మీరు చూడొచ్చు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ బిడ్డలకు, ఈ చుట్టుముట్టున్న బిడ్డలకు వసతులు ఉండాలి, సౌకర్యాలు ఉండాలి, విద్య అందాలని చెప్పి హాస్టల్ పెడితే ఆ హాస్టల్ను ఎంఆర్ఓ ఆఫీస్ చేసి ఆ ఎంఆర్ఓ ఆఫీస్ సాక్షిగా పేదవాళ్ళు దళితుల భూముల కబ్జాలు చేస్తా ఉన్నారు. ఎక్కడికి పోతా ఉందో మీరు ఆలోచన చేయండి. ఈ మూటకొండూరు అతి పెద్ద గ్రామం, అనేకమైనటువంటి పెద్ద పెద్ద పట్టణాలను ఇది కలిపేటువంటి ఒక తోవ. ఇది ఈ తోవలోనే రోడ్లు సక గతి లేవు. ఈ రకంగా మూటకొండూరు ప్రాంతాన్ని మోసం చేసిండ్రు. అలాగే అదైతే అండర్ పాస్ ఉందో ఆ అండర్ పాస్ గురించి తీన్మార్ మల్లన్న ఈ మూటకొండూరు నుంచి అండర్ పాస్ దాకా పోయి నేను కూడా ధర్నా చేసిన ఆ రోజు మీ అందరికీ తెలిసిందే. ఇక్కడ కావాలి, ఇక్కడ ప్రజలకు అన్యాయం జరుగుతుందన్న ఇప్పటికే పదుల సంఖ్యలో యాక్సిడెంట్లు జరుగుతా ఉన్నాయి. సోదరులారా, నేను ఒక మాట హామీ ఇస్తా ఉన్నా, రేపు పొద్దున మీ ప్రేమ మీ ఆప్యాయతతోటి నేను ఏ హోదాలో ఉన్నా, ఎమ్మెల్సీగా ఉన్నా, ఎక్కడ ఉన్నా మీకు ఒక హామీ ఇస్తా ఉన్నా, బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం సాక్షిగా నేను ఏ హోదాలో ఉన్నా ఇక్కడ మీ అందరికీ తెలుసు, ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిస్తే తరతరాలకు సంపాదించుకునేటువంటి వాళ్ళు ఉంటారు. కానీ నేను చెప్తా ఉన్నా, నేను ఏ హోదాలో ఉన్నా తీన్మార్ మల్లన్న చనిపోయేటప్పుడు ఒంటి మీద ఉన్న బట్టలు మాత్రమే ఆస్తులుగా ఉంటాయన్న విషయాన్ని గమనించండి సోదరులారా. ఇంత కమిటెడ్ గా నేను వర్క్ చేస్తా, మీ తమ్ముడుగా కొట్లాడతా, మీ బిడ్డగా పని చేస్తా అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గడ్డకు మరొకసారి వేడుకుంటూ, అన్న ఒక అవకాశం ఇవ్వండి, మీ బిడ్డను మీ నియోజక భద్రాచలం అటువైపు తిరుగుతా ఉంటే ఈ గడ్డ గొప్పతనం అంతా చెప్తూ తిరుగుతా వస్తా అన్న, దయచేసి ఒక అవకాశం ఇచ్చి నన్ను ఆశీర్వదించి మండలికి పంపిస్తే అసలైన తీన్మార్ ఎట్లుంటుందో నేను అక్కడ చూపిస్తాను తెలియజేస్తూ, అలాగే భువనగిరిలో జరగబోతున్నటువంటి భారీ ర్యాలీ ఏదైతే ఉన్నదో జనవరి 3 నాడు, ఆ రోజు బాతాల పోశెట్టి వర్సెస్ తీన్మార్ మల్లన్న, మీడియా వర్సెస్ సోషల్ మీడియా, దొంగలు రాజకీయ నాయకులు వర్సెస్ ప్రజలుగా జరగబోతా ఉంది. మీ అందరినీ అక్కడికి ఆహ్వానిస్తూ రేపు రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక్క అవకాశం ఇచ్చి దీవించండి అని చెప్పి ఈ గడ్డకు శిరస్సు వంచి నమస్కరించి వేడుకుంటా ఉన్నా, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. జై మల్లన్న, జై మల్లన్న, జై మల్లన్న. మైక్ మై సమస్య తెలుపుతున్నవాడు, ఆ ముందు తరాల ఉద్యమాలకు పునాదిగా ఇతడు, ఆ బహుజనవాదం ఎత్తుకుని ఇక బయలుదేరినాడు, మహనీయుల బాటల నడుస్తూ చీకటి తీర్చివేయాలని, మహనీయుల బాటల నడుస్తూ చీకటి తీర్చివేయాలని, రాజ్యాధికారం అనే తొలిపత్తు కల్లారా చూడాలని, అర యుద్ధం యుద్ధం అయుద్ధ యుద్ధం మిగిలే ఉన్నది ఉద్యమ నేలనా, ఆ సిద్ధం గమ్మన్నది మన తెలంగాణలోనా, అమర వీరుల త్యాగంపై ఏర్పడ్డ ఈ నేల